నిరుపేదలు ఇంటి పన్ను చెల్లించలేదని పిఠాపురం మున్సిపల్ అధికారులు దుర్మార్గంగా ఇళ్లను సీజ్ చేస్తున్నారని, ఇటువంటి దుర్మార్గ చర్యలకు పాల్పడితే ఊరుకునే ప్రసక్తి లేదని పిఠాపురం మాజీ ఎమ్మెల్యే వర్మ మున్సిపల్ అధికారులను హెచ్చరించారు. పిఠాపురం పట్టణం మోహన్ నగర్ కాలనీలో మున్సిపల్ అధికారులు సీజ్ చేసిన ఇంటిని మాజీ ఎమ్మెల్యే వర్మ తెలుగుదేశం పార్టీ నాయకులతో కలిసి పరిశీలించారు. సంబంధిత అధికారులపై తక్షణమే చర్యలు తీసుకోవాలని ఆయన డిమాండ్ చేశారు. ఆయన పైకి మా బిల్లు తాళాలు వేసేస్తామన్నారు మా ఆయన గారితో. తాళాలు వేసేస్తామంటే వేసేసుకుంటే వేసేసుకోండి, మీరు నిన్న వేసారు మా పేరు మార్చారు మరి ఇవాళ కట్టేమంటే మేము ఎక్కడ కట్టమని మా ఆయన గారికి చెప్పి చెప్పారు. లోన్ ఉంటే అగో గొలుసు తెచ్చుకోవచ్చు దీనికి తప్ప తెచ్చి తప్ప అంటే తాళం తాళం వాట్ నెంబర్ ఎంత మార్లు పక్క వాట్ పదిహేను బాబు డబ్బట్కే అంతే పడలేదు ఇంకా పర్మనెంట్ ట్యాంకులు పంపించేవాడిని లేకపోతే మీ అందరిని క్యాన్సిల్ చేసి వాళ్ళ కార్యకర్తలకు ఇచ్చుకుందాం అనుకున్నాను. చర్మం చీరేస్తా అని చెప్పాను. ఈ బిందులో నీళ్లు పోయండి మున్సిపాలిటీ వారు. ఈ చేత్తో బిల్లు తీసుకోండి. నీళ్లు రానని చెప్పు, ఈ డబ్బులు మీ దగ్గర రావు, నా జేబులో ఉంటాయి. అంటే మా ఆడపడుచుల జేబులో ఉంటాయి. నీళ్లు నిండిపోయింది కదా బింది, ఈ డబ్బులు మున్సిపాలిటీకి వెళ్తాయి. నెలల పెన్షన్ ఇస్తాం కదా మీకు, కొలాయి పనులు కట్టకపోతే పెన్షన్ రాదు, లేకపోతే కొలాయి పని నెలల పింఛన్లో కట్ చేసేసుకుంటాం, నెల పింఛన్లో కట్ చేసేసుకుంటాం మేము అని చెప్పారు. కొలాయిలు ఇప్పుడు ఇక్కడ కొలాయిలు రావట్లేదు, పన్ను కట్టమంటే ఎక్కడ నుంచి కడతారండి? లేకపోతే పెన్షన్ ఆపేస్తున్నారట, పెన్షన్లో కట్ చేస్తున్నారు, చాలా దారుణంగా ఉంది ఆడాలి. చూడడం కాదు ఇది పద్ధతిగా లేదు, మీరు నీళ్ళు ఇచ్చేసి పనులు అడగండి. అలాగే ఇంటికి సీల్ వేసేయడం ఏంటి? మీకు చట్టం ఉందా ఇంటికి సీల్ చేసేయడానికి? ఇంటి పని కట్టకపోతే మీ ప్రొసీజర్ ప్రకారం నోటీస్ ఇవ్వండి. బతికి పరిస్థితిలో ఉన్నామండి, మా కష్టార్థ జీవి తప్ప మేము అసలు అట్టా కట్టాలంటే మేము కట్టలేము. మాకు ఏదైనా న్యాయం చేసి మేము కట్టుకున్న ఇంటి పన్ను ఏదైతే వస్తుందో అదే మాకు మేము కట్టుకోగలుగుతాం. మీరు ఎప్పుడో వేసిన ఇంటి పన్ను అయితే కట్టలేదని మీరు బిగించినా సరిపోతుంది. మీ తొలినాడు కరెంటు బిల్లు వేసారు, మా పేరు మార్చారు, మర్నాడు కట్టేయమంటే మాకు ఇంట్లో టాక్ ఉండదు కదండి, మీకు జీతం కాదు మాకు జాబులు కాదు,
ఏమైనా గవర్నమెంట్ మాకు ఏది నెలకు బిడ్డను తప్పిస్తున్నారు కానీ మాకు ఉప్పు కారం ఇస్తలేదు కదా. మేము అన్నీ కొనుక్కునే బతకాలి, అవి కనుక్కొని బతకాలి. ఈ రూపాయి పోగేసుకొని తిరిగాలి, ఆదాయం చేసుకున్నాం చేసుకుని మళ్ళీ ఒకసారి మాకు అవసరం అయితే అప్పు చేసుకొని బతికి పరిస్థితిలో ఉన్నాము. మేము వడ్డీ కట్టాలా అసలా కట్టాలంటే మాకు కట్టి తీరులో లేదండి. మేము మాకు ఏదో న్యాయం చేస్తారో చెయ్యండి. లాంటి టీవీ చూస్తున్నానండి. చుట్టాలు వస్తే చుట్టాలు ఇంట్లో పెట్టుకొని డైరెక్ట్ అంటే వేసుకొని డేరే వేసుకొని లోన్ మాట్లాడుతుంది. ఈ లోపల గొలుసు తగిలింటున్నారండి. ఏడు పడబడలా అంటుంది గేటు, గేడు పడబడమంటుంది ఏటని ఇవతలకు వచ్చానండి. అది ఏంటండి సార్ తాళ్ళు తాళాలు వేస్తున్నారో గొలుసు బిగిస్తున్నారు ఎందుకంటే నేను వేసుకుంటానో తాళం నీ కరం ఇంటి పనులు కలిపి మాట్లాడు అన్న. అది ఏంటంటే ఇప్పుడు దాకా మొగోళ్ళు సమాధానం చెప్పారు కదా, ఆయన సమాధానం చెప్పిన బట్టి తాళాలు వేసేమని అయినా అన్నారు కదా, మరి అప్పుడు వేసేయాలి కదా. మరి మీలే ఆ మొగోళ్ళు లేనప్పుడు తాళాలు వేసేస్తే మా పరిచయం ఏంటండి. నేను ఇక్కడే ఉంటాను, నేను ఎక్కడికి వెళ్ళను, చెట్టు కింద కూర్చుంటాను, ఇంటి పనులు కట్టి వరకు ఇక్కడే ఉంటాను. నేను వెళ్ళిపోతానని అనుకోకు, ఇంటి పనులు కట్టాక తాళాలు తెస్తాను. అదేటండి మొగోళ్ళు వచ్చాక మాట్లాడుకోవచ్చు కదా, ఇప్పుడు తాళాలు వేసేసారు నేను తిరగాలి కదా అని అడిగాను. మీరు తిరిగితే నాకెందుకు, మీరు తిరగకపోతే నాకెందుకు, మీరు తిక్కున్నాక చెప్పుకోండి, నేను తాళాలు వేయడం నా పరిస్థితి, నేను వసూలు చేసుకోండి నా వస్తాను. అదేటండి దానికి కదా ఇంటి పనులు కట్టాలా, దానికి వెయ్యండి తాళాలు, నేను వద్దాను అన్న. ఈయనకేసారు ఏంటండి అని అడిగి దానికి గోడ కట్టి గేట్ పెట్టమన్నాడు. గోడ కట్టి గేట్ పెట్టామా, నేను తాళాలు వేస్తాను, ఇవి ఎక్కడుంది కాశీలో ఉండి నేను అక్కడే వేస్తాను తాళాలు. అదేటండి అద్దిల్లు కాదండి ఇది, అద్దిల్లు కా తాళాలు వేస్తారు అలాగంటే అద్దిల్లు కాకపోతే ఎవడిల్లు అన్న వేస్తాను. ఇది మీకు నాయమైన చదువుకున్న తెలుగు ఇదేనా అన్న, అంతేనమ్మా నా ఇష్టం. తాళం వేసుకున్నారు, తాళం వేసుకుని వెళ్ళిపోయిన తర్వాత 3 రోజులు గడిచిన తర్వాత తాళం ఎప్పుడు వేసారండి, మధ్యాహ్నం 12 గంటలకు అందరూ చూసుకున్నగా చేసి అది మళ్ళీ ఎవరో చూడలేనప్పుడు తెల్లారిగా అట్లా 4 గంటలకు వచ్చి మున్సిపాలిటీ వారు ఆ తాళం తీసి వెళ్ళిపోయిన తర్వాత ఇటు ఎవరైనా తీసారని మేము అనుకుంటాం, ఎవరో మా కుర్రోళ్ళు ఆ టైంలో తీసి అది ఫోటో చెల్లో పెట్టారండి. అతను మొహం కాపాడలేదు వెనకాల నుంచి తీసాను. మరి అది ఎందుకు వేసినట్టు, మళ్ళీ ఎందుకు తీసినట్టు అది మాకు అర్థం కాలేదు. మరి అది ఏంటి అసలు, అది ఏమైనా కట్సా దింపు అంటారా, లేదంటే భయపెట్టడం అంటారా, ఏంటో కూడా అర్థం కాలేదు. వేసారు 3 రోజులు పోయిన తర్వాత తీసేరు అది తీసుకునేదాన్ని. ఇంకోటి ఏంటంటే అండి, సరే మాకు బాధ్యత ఉందన్నారా, మీకు జాగా ఊపి ఇల్లు ఊపి కొద్దిగా వేసారు, ఏదైనా సరే మేము బాధ్యత ఉన్నాం ఒప్పుకుంటున్నాం కదా. రెండోది ఏంటంటే మాది 20 లక్షల నుండి 15 లక్షలు బాకీ ఉన్నాయి, ఎన్నో ఉన్నాయండి ఈవేళ ముఖ్యం టౌన్లో పిఠాపురం మొత్తం హైదరాబాద్లో కూడా చాలా ఖాళీ స్థలాలు ఉన్నాయి, చాలా గొడవన్స్ ఉన్నాయి. ఇవన్నీ ఉన్నప్పుడు మరి అలాంటి వాళ్ళ నుంచి మొదలెట్టారు అనుకోండి, మాలాంటి వాళ్ళు ఏం చేస్తారంటే ముందు తిని తినుకో మేము రకంగా కట్టేటైనా చూసుకుంటా. ఈ లేనోడికి ఏంటంటే పరువు అంటే ముక్సు అండి, డబ్బున వాళ్ళకైతే పరువు సంగతి పట అది వేరే సంగతి. అలాంటిది మరి అటువంటి ఇబ్బంది పెట్టారు, అలా చేసి వేసిన ఎందుకే ఇవ్వటం కూడా మాకు అర్థం కాలేదు. కాబట్టి మాకు న్యాయం చేసి జరగలేదు అనుకోండి, ఇంకా పై అధికారులు ఉంటారు కదా, పై అధికారుల దగ్గరికి వెళ్ళి మాకు జరిగిన అన్యాయం ఏమిటో మాకు ఎందుకు అలా చేశారు పై అధికారుల దగ్గర మా బాధ చెప్పుకుంటే వెళ్తాను. అంటే మరి ఆల్ కిచెన్ అంటే నా ఇష్టం, నేను ఎత్తి వేస్తాను. ఈయనండి మన ఇంటి పనులు వసూలు చేయడానికి వచ్చాడు కదండి అతి గారు, నా ఇష్టం ఎత్తి వేస్తాను. ఎవడో మీరు ఎవడో చెప్పండి, నువ్వేం చేసుకుంటారు తీసుకోండి, మీ దిక్కుని అక్కడ చెప్పుకోండి. మీరు ఏం చేసుకున్నా నాకు లెక్కలేదు, నేను ఇక్కడ కాకపోతే ఇంకో దిక్కుని పోతాను, నన్ను మీరేం తీయకలేదు.